జూన్ నాలుగో తేదీన ప్రమాణ స్వీకారం చేసేది విశాఖపట్నం నుంచి చేస్తూ. నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. ఏంటర్ నువ్వు చేశావు నా బొచ్చు. ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు. 2024 జగనన్న వన్స్ మోర్. నా 20 సంవత్సరాల రాజకీయాన్ని నేను సరే పణంగా పెట్టి సవాల్ విసురుతా ఉన్నా. పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయం నుంచే తప్పుకుంటా. రాజకీయం నుంచే పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా. ఏడకు వచ్చి అదే పౌరుషంతో అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. పాప ఊరికినా పోదు, నరకలోకంలో కూడా మీకు గొద్ద కోసేసి కారం పెట్టేస్తారు దొంగ నా కొడకల్లా. జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న సెల్యూట్ కొట్టుకోండి. ఇద్దరు కూర్చో జుబ్బ జుబ్బ. జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర్ మొహంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర్ మొహంది. జగనన్న ఆయన నిక్ సెల్యూట్. నేను పునిదల పవన్ కళ్యాణ్ అనే నేను అదే టైంలో పులొచ్చింది. సార్ చిటికని వేలు మీద వెంట్రుకలు కూడా మేము పీకల పవన్ కళ్యాణ్ అనే నేను మండుతున్నట్టుంది. ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తాను పిదల పవన్ కళ్యాణ్ అనే నేను. వీడల్లో ఒకటే మంట, నువ్వు ఏమి పీకలు. పిదల పవన్ కళ్యాణ్ అనే నేను. జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేము. కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను. నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్ళకి ఒకసారి భార్యను మార్చ. కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను. ఒక మనిషిని బతికించేది గాలి నీరు నిద్ర అన్నం ఆకలే కాదు, పగ పగ కూడా బతికిస్తుంది. నా పని అయిపోయింది అనుకున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సమాప్త.
మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా, నింపేసుకుంటా నిన్ను నాలోన. ఏది కాదనుకుంటా చేసుకుంటా నిన్ను నా మీద మొక్కేది నిన్నే ఎప్పుడైనా నా సమ్మసేరదు మీ కంట నిరాశ. ఆఖరి నువ్వు మాట అన్నారు అదొకసారి అనండి సార్. ఆంధ్రనే దానికి ముందు అన్నారు అది సాయిరామ్ పవన్ కాదు సార్, దానికి కొంచెం ముందు అన్నారు. మీరు చెప్పేస్తారు తెలుసు చెప్పేస్తారు ఈ పవన్ ని అంది అదే సార్ అనండి సార్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఏదో తెలియక చేశాడు, వదిలేయచ్చుగా. అలా ఎలా వదిలేస్తాం తెలుసుకోవాలిగా. అంతేగా అంతే. శేఖర్ ఫ్యాన్ రెండు లో పెట్టు. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. ఓ ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రావిన పార్ చేయటకు వచ్చాను అమ్మ. సచ్చినోడు అయ్యా రానా రామ్మా రామ్మా, ఇడి జిమ్మడి పోలి ఇడి జిమ్మడి పోలి. సర్లే గాని గాలట్లేదు, ఓసారి ఫ్యాన్స్ చేసుకోండి. నీకోసం ఒక్కసారంటే బాబాయ్ రెండు సార్లు వేస్తాను. ఒకటోసారి రెండోసారి మంత్ ఒక ట్రైన్ రివర్స్ అయిపోద్ది పంచుకో. గుడివాడలో కొడాలి నాని కబ్జా చేసిన 9 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు బాధితులు. మళ్ళీ కొత్త కాన్సెప్టా, ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయంతో పరిస్థితులు మారిపోతున్నాయి, గడ్డం క్యాంగ్ అరాచకాలను ఇక సహించేది లేదంటున్నారు బాధితులు. కబ్జా చేసిన భూమి చుట్టూ ఉన్న కంచెలను 2 జేసీబీలతో తొలగించారు బాధితులు. కొడాలి నాని అరాచకాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద ఇవే తగ్గించుకుంటే మంచిది. మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇవేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా, నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. అవినాష్ నువ్వు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆ కొడాలి నాని గారు, ఆ గుడివాడ గుట్కా గాడు, ఆ గన్నవరం సైకో గాడు, వ
పల్లవరేని వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావంట. పేరుని నాని అనిల్ కుమార్ యాదవ్ ఎవ్వరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. గ్రాముల్లో కిలోలో కాదు, టన్ను లెక్కనిస్తాను. భయం రే జగన్ రెడ్డి, నీ కూడా చెప్తా ఉన్నా, నువ్వు కూడా ఈ రోజు నుంచి నేల మీద పడుకో, దొడ్డన్నం తింటూ అలవాటు చేసుకో. ఇండియన్ టాయిలెట్ వాడటం అలవాటు చేసుకో. రోజు నాన్ వెజిటేరియన్ మానేసే, కొద్దస్తు మానో ఫోన్లు మాట్లాడటం మానేసే. ఆరు గంటల తర్వాత తలుపులు వేసుకోవటం అలవాటు చేసుకో. ఇది మాత్రం నీకు ఆల్రెడీ అలవాటు రా బాబు, ఎందుకంటే మామూలుగానే నువ్వు 6 గంటల తర్వాత ఎవరితో మాట్లాడడం అంట. మిగతా వాళ్ళైతే అలవాటు చేసుకోవాలి, కానీ నువ్వు అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మామూలుగానే 6 గంటల తర్వాత తమరు క్లోజ్ కదా తలుపులు. మళ్ళీ చేయి తెగుద్ది, జైల్లో 16 నెలలు ఉన్నావు, కానీ గ్యాప్ వచ్చింది కదా, కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే మంచిది. ఎవడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు కంటిన్యూస్ గా వాళ్ళ ఇంట్లోకి పోయి తిన్నప్పుడు సిగ్గు అనిపించలేదు నీకు? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అన్ని రూల్స్ చెప్తున్నావు బాబోయ్, ఫోన్ మాట్లాడకపోతే ఏదోలాగా నెరలు లాగేస్తుందా? వాళ్ళిద్దరు ఎవరు? మరి వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఎందుకు దూరుతున్నావు? ప్రేమించను కాబట్టి దూరుతాను, ప్రేమించను కాబట్టి దూరుతాను. మీ ఇద్దరి బంధాన్ని ఏమంటారు? భారీ భర్త అంటారు ఏమో.